హేళన చేస్తున్నారు గురుగారు, మీరే మమ్మల్ని బుద్ధిమంతులుగా తీర్చిదిద్దాలి గురుగారు. నా పేరు నంది గురుగారు. నా పేరు ఫనీ గురుగారు. గురుగారు నా పేరు గణపతి గురుగారు. నా పేరు అశ్విని గురుగారు. నా పేరు భరణి గురుగారు. నా పేరు భైరవదేవ గురుగారు. సరే రా, సరే లేవండి, రా లేవండి. గురుగారికి మనమే అన్ని సేవలు చేయాలరా. అవునరా మొద్దు, గురుగారు చాలా సేపటి నుండి నిలబడే ఉన్నారు. ఇంట్లోకి తీసుకువెళ్దాం, పదండి పదండి రా పదండి. వదలండి రా వదలండి గురుగారు. మీ కాళ్ళు కింద పెట్టుకుంటా చూసుకుంటాం గురుగారు. వదలండి రా వదలండి. నిజంగానే మీ మొరటు పనులతో కాళ్ళు విరిగితే కాళ్ళు కింద పెట్టకుండా ఉండవలసి వస్తుందిరా. వదలండి రా వదలండి. ఒరే మీ అసాధ్యం కూల, ఎవర్రా మీరు, ఎందుకురా నలా మోసుకొస్తున్నారు? వదలండి రా వదలండి, కిందకి తిప్పండి. ఒరే గురుపత్ని రా, అందరూ నమస్కారం చేయండి. నమస్కారం గురుపత్ని గారు. ఒరే బుద్ధిహీనులారా, మీ కొంచెమైనా బుద్ధి ఉందారా? మీరంతా నా నడుం విరిగింది బావ, ఆయన్ని చంపేసేటట్టున్నారు కదరా. ఎవరండి వీళ్ళంతా? ముందు వీళ్ళని బయటకు పంపండి. అమాయకులు తెలియక చేశారు, వాళ్ళే మెల్లగా నేర్చుకుంటారు. అయ్యా రాజమందిరానికి వెళ్ళి వచ్చేసరికి కాళ్ళన్నీ నొప్పులు పుడుతున్నాయి, కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఒరే అశ్విని భరణి, కొంచెం వచ్చి కాళ్ళు పట్టండి రా. ఒరే భరణి, గురుగారు పిలుస్తున్నారు రా, కాళ్ళు పట్టాలంటే వెళ్దాం పద. ఇంకొకరా, ఇంకోటి 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 ఇంకోటి. ఇది నా కాళ్ళు రా, ఆ కాళ్ళు తీసుకో. అరే నేనే ముందు వచ్చా, నువ్వే వెళ్ళి ఆ కాలు తీసుకో. మర్యాదగా చెబుతున్నాను, నువ్వే వెళ్ళి ఆ కాలు తీసుకో. ఒరే నాకు కోపం వస్తుంది, నేనే ముందు వచ్చా, నువ్వే వెళ్ళి ఆ కాలు తీసుకో. పోరా బండోరా, ఈ కాలు కంటే ఈ కాలే బాగుంది. నా కాలు చూడు ఎంత బాగుందో. అదేమి లేదు, నా కాలే బాగుంది. నా కాలు బంగార కాలు. నీ కాలు బంగారపు కాలు అయితే నా కాలు వజ్రపు కాలు. వజ్రం కాలు కాదురా ఇనపకాలు. నాది ఇనపకాలు అయితే నీది ఇత్తడి కాలు. నా కాళ్ళే కొడతావారా? నీ కాళ్ళు ఏం చేస్తానో చూడు. నీ కాళ్ళు ఏం చేస్తానో చూడు. విరగొడతా, నరికేస్తాను. విరగొడతా, నరికేస్తా. విరగొడతా, నరికేస్తా. విరగొడతా, నరికేస్తా. బారుగా ఉంది, ఒక్క దెబ్బకే నీ కాలు విరిగిపోతుంది. ఏం చేస్తున్నారా మీరు? నా కాళ్ళని నరికేస్తానన్నాడు గురుగారు. ఒరే ఇవి మీ కాళ్ళు కావురా, నా కాళ్ళు. గురుగారు గురుగారు నా కాళ్ళని నరికేస్తానన్నాడు గురుగారు. వాళ్ళెప్పుడు అంటే గురుగారు, వాళ్ళ నిద్ర అంటే వాళ్ళ కాళ్ళు వాళ్ళ ఇష్టం. మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి గురుగారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళ ఇష్టం, మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. వసే ఆనందం ఎక్కడున్నావే రావే, వీళ్ళు నా కాళ్ళు విరగొట్టేటట్టున్నారే. వసే ఆనందం రావే. అయ్యో అయ్యో భగవంతుడా, ఎంత పని చేశారా బుద్ధిహీనులారా, నేను రావడం కొంచెం ఆలస్యమై ఉంది.
తెచ్చుకుంటా.